మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలను స్వీకరించారు. ఐటీతో పాటుగా విద్యాశాఖకు సంబంధించిన బాధ్యతలు కూడా ఆయనవే. అయితే దీంతో ఉపాధ్యాయ సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు లోకేష్ను కలిసి తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వీలైనంత వరకు పరిష్కరిస్తానని లోకేష్ వారికి హామీ కూడా ఇచ్చారు. అలాగే టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పారు లోకేష్. గత ప్రభుత్వంలాగా తాము ఎవరిని వేధించబోమని అలాగే పనిభారం కూడా తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలోని విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఆయన్ని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఇక వారి సమస్యలపై మంత్రి నారా లోకేష్ వినతి పత్రాలను కూడా స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఉపాధ్యాయులపై ఎటువంటి అనవసరమైన పనిభారం అలాగే వేధింపులు ఉండవన్నారు మంత్రి లోకేష్. ఇక ఏపీలో గత 5 ఏళ్లుగా ప్రభుత్వ అనాలోచన విధానాల కారణంగా విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాలకు తెలిపారు లోకేష్. ఇక అంతకుముందు నారా లోకేష్ ఐటీ విద్య వివిధ శాఖల మంత్రిగా వెలగపూడిలోని సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇక తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలను చేపట్టారు. మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు లోకేష్. అలాగే పలు ఫైళ్లను కూడా పరిశీలించారు. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో పోస్టులను మినహాయించి నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ మంత్రి లోకేష్ను కోరారు. అలాగే పాఠశాలల విద్యాశాఖలో GO 117ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతులన్నింటినీ పరిశీలించి తను నిర్ణయం తీసుకుంటానని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.